చెంగిస్ ఖాన్ అనే ఇతను ఒక పెద్ద దుర్మార్గుడు. ఎందుకంటే కొందరు ఇతన్ని అవమానించారు అనే ఒకే ఒక కారణంతో ప్రపంచ దేశాలను ఓడించి చరిత్రను తిరగరాశాడు. ఇక చెంగిస్ ఖాన్ మంగోల్ సామ్రాజ్య స్థాపకుడు మరియు ఈశాన్య ఆసియాకు చెందిన ఒక సంచార జాతికి చెందినవాడు. అయితే ఇతను 1162లో ఉత్తర మంగోలియాలోని ఉనాన్ మరియు కెర్లెన్ నదుల సమీపంలో ఉన్న ఒక తెగ నాయకుడి రెండో భార్యకు పుట్టాడు. అప్పుడు ఇతనికి పెట్టిన పేరు టెముజిన్. కానీ కొద్ది రోజుల తరువాత ప్రజలందరూ ఇతన్ని చెంగిస్ ఖాన్ అని పిలిచేవారు. ఇతను షామునిజం మతానికి చెందినవాడు. ఈ షామునిజం మతంలోని వారు కేవలం వారి తల్లిదండ్రులను మాత్రమే దేవతలుగా కొలుస్తారు. ఇక టెముజిన్ కు హసర్, హచియన్, టెముగే అనే ముగ్గురు సోదరులు ఉన్నారు. అలాగే టెములెన్ అనే ఒక సోదరి కూడా ఉంది. మరియు బెక్టర్, బెల్గుటే అనే ఇద్దరు సవతి సోదరులు కూడా ఉన్నారు. అయితే మంగోలియన్ రాజ్యంలో చాలా తెగలు ఉండేవారు. వారిలో ఒక్కో తెగకు ఒక్కొక్కరు నాయకుడిగా ఉండేవాడు. అలాగే చెంగిస్ ఖాన్ తండ్రి కూడా ఒక తెగకు నాయకుడు. అండ్ ఇప్పుడు ఎవరికైనా పెళ్ళైతే అబ్బాయి ఇంటికి అమ్మాయి వెళ్తుంది. కానీ అప్పటి మంగోలియన్ తెగల వారికి ఒక వింత ఆచారం ఉంది. అది ఏంటంటే ఒక అబ్బాయికి 9 ఏళ్ల వయసు రాగానే పెళ్లి చేసేసి అమ్మాయి వాళ్ళ ఇంటికి పంపించేస్తారు. మళ్ళీ వాళ్ళిద్దరికి 12 సంవత్సరాలు వచ్చిన తరువాత ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చేవారు. అయితే చెంగిస్ ఖాన్ వాళ్ళ నాన్న అతనికి 9 ఏళ్లు రాగానే కొంగిరాడ్ తెగకు చెందిన బోటే అనే అమ్మాయితో వివాహాన్ని ఏర్పాటు చేశాడు. అలా చెంగిస్ ఖాన్ కు పెళ్ళైపోయాక పెళ్లి కూతురు కుటుంబానికి పంపించేశాడు. ఆ తరువాత చెంగిస్ ఖాన్ కు 12 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆమె ఇంటికి పెద్దవాడిగా సేవ చేస్తూ అక్కడే నివసించాల్సి ఉంటుంది. అలా పెళ్లైన కొద్ది రోజుల తరువాత అతని తండ్రిని చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళ్లాడు. కానీ అతను వెళ్లేసరికి చెంగిస్ ఖాన్ తండ్రికి శత్రువులైన వేరే తెగవారు వచ్చి విషపూరితమైన ఆహారాన్ని పెట్టడంతో ఆయన చనిపోయాడు. తరువాత ఈ విషయం తెలుసుకున్న చెంగిస్ ఖాన్ బంధువులు ఇప్పుడు ఈ తెగకు మేమే నాయకులం అని ప్రకటించుకుని చెంగిస్ ఖాన్ కుటుంబాన్ని ఆ తెగ నుంచి వెలివేశారు. ఆ తరువాత అతని కుటుంబం వారందరూ ఒక అడవిలోని పండ్లు, జంతు కలెబరాలు తింటూ పేదరికంతో ఆ అడవిలోనే కాలాన్ని గడిపారు. తరువాత 1177లో చెంగిస్ ఖాన్ యొక్క సవతి సోదరుడైన బెక్టార్ ఆ కుటుంబంలో అతనే పెద్ద మగవాడిగా అధికారాన్ని చలాయించడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా ఎన్నో పిచ్చి వేషాలు కూడా వేశాడు. చివరికి చెంగిస్ ఖాన్ యొక్క తల్లిని కూడా అవమానించాడు. దీంతో చెంగిస్ ఖాన్ మరియు అతని సోదరుడు తట్టుకోలేకపోయారు. అలా వాళ్ళిద్దరూ కలిసి సవతి తల్లి కొడుకైన బెక్టార్ ను చంపేశారు. సో అప్పటి నుండి చెంగిస్ ఖాన్ యొక్క ప్రస్థానం మొదలైంది. అయితే ఈ తప్పు చేసినందుకు గాను ఒక తెగవారు అతన్ని బంధించారు. కానీ చెంగిస్ ఖాన్ ను బంధించిన స్థావరంలో అతని స్నేహితుడు ఒక గార్డ్ గా పనిచేస్తున్నాడు. అలా అతని సాయంతో రాత్రికి రాత్రే చెంగిస్ ఖాన్ అక్కడి నుండి తప్పించుకున్నాడు. ఇక ఆ సమయంలో మంగోలియాలోని గిరిజన తెగలు ఏవి రాజకీయంగా ఒకటి కాలేదు. అప్పుడు మంగోలియాలో స్థిరత్వం కోసం చెంగిస్ ఖాన్ తల్లి అతనికి ఇతర తెగల నాయకుల కూతుర్లని పెళ్లి చేసుకోవాలని చెప్పింది. అందుకని చెంగిస్ ఖాన్ 16 ఏళ్ల వయసులోనే ఒక పెద్ద తెగకు చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. తరువాత మర్కట్ తెగవారు ఉన్నట్టుండి చెంగిస్ ఖాన్ రాజ్యం మీద దాడి చేసి ఆ రాజ్యంలో ఉన్న వారందరి భార్యలను ఎత్తుకుపోయారు. అప్పుడు తన భార్యను కూడా ఎత్తుకుపోయారు అనే కోపంతో ఊగిపోయిన చెంగిస్ ఖాన్ తన చిన్నప్పటి స్నేహితుడైన జమైకా సాయంతో మర్కట్ రాజ్య నాయకుడిని అందరూ చూస్తుండగానే అత్యంత దారుణంగా నరికేశాడు. అప్పటి నుండి అన్ని తెగలను ఏకం చేసి అందరికీ చెంగిస్ ఖాన్ మాత్రమే నాయకుడిగా ఉండాలని తన చుట్టుపక్కల ఉన్న తెగల మీదకి దండయాత్ర చేశాడు. ఆ సమయంలో యుద్ధంలో ఓడిపోకుండా ఉండాలని ఒక గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ సగం యుద్ధం మాత్రమే చేసి శత్రువులను ట్రాప్ చేసేవాడు. ఎలా అంటే యుద్ధం చేసినప్పుడు మధ్యలోనే వెనక్కి వెళ్లిపోయేవారు. అప్పుడు ఆ శత్రువులు చెంగిస్ ఖాన్ పారిపోయాడు అని భావించేలోపే వాళ్ళ పక్కనే దాక్కున్న ఇంకొంతమంది వచ్చి చెంగిస్ ఖాన్ శత్రువులను చంపేసేవారు. ఇలా ఎన్నో ఉపాయాలను ఉపయోగించి ఒక్కొక్క రాజ్యాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడం మొదలుపెట్టాడు. కానీ కొన్ని చోట్ల వేరే రాజ్యాల నాయకుల కూతుర్లను పెళ్లి చేసుకుని వాళ్ళ మధ్య యుద్ధాలను కాంప్రమైజ్ చేసుకునేవాడు. ఇలా ఇతనికి ఎన్నో వేల మంది భార్యలు ఉన్నారు. వారిలో 90% అమ్మాయిలు ఉంపుడుగత్తలే. సో దానివల్ల ఒక్కో రోజు రాత్రి ఒక్కో భార్య గదిలోకి వెళ్లేవాడు. అంతేకాకుండా చెంగిస్ ఖాన్ ను ఇష్టపడే కొంతమంది నాయకులు అతనికి అందమైన ఆడవారిని బహుమతిగా కూడా ఇచ్చేవారు. మరియు శత్రు సైన్యంలో ఒక్కరు కూడా మిగలకుండా ఊచకోత కోసి వారి రాజ్యం మీదకు వెళ్లి దొరికిన వారిని దొరికినట్లు చంపేసేవాడు. సో అలా మంగోలియన్ తెగలు అన్ని అతని చేతికొచ్చాక తనని తాను ఆ రాజ్యాలన్నింటికి చక్రవర్తిగా ప్రకటించుకొని ఇక ప్రపంచంలో ఉండే అన్ని దేశాల వారి మీద గెలిచి ప్రపంచాన్నే ఏలాలి అనుకుని ఎప్పుడు చూసినా దేశాల మీద పడి దాడి చేస్తూ ఉండేవాడు. అలా మొదటిసారిగా చైనా మీద దండయాత్రకు దిగాడు. అప్పుడు చెంగిస్ ఖాన్ సైన్యం 100,000 మంది ఉండగా చైనా వాళ్ళ సైన్యం 10 లక్షల మంది ఉన్నారు. అయినా కూడా భయపడకుండా చైనా వాళ్ళను దాటుకుని మరీ వెళ్లి కనిపించిన ప్రతి ఒక్కరిని కుక్కల్ని చంపినట్టు చంపేసేవాడు. తరువాత ఈ విషయం తెలుసుకున్న చైనా
రాజు చెంగిస్ ఖాన్ యుద్ధానికి రాకముందే ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. అప్పుడు చెంగిస్ ఖాన్ చైనా దేశం యొక్క శాస్త్రవేత్తలను వైద్యులను భయపెట్టి వారు కనిపెట్టిన ప్రతి చిన్న వస్తువుని దోచుకున్నాడు. అలా చైనా వాళ్ళ యుద్ధ సామాగ్రిని దోచుకొని అతని సైన్యాన్ని ఇంకా బలోపేతం చేసుకున్నాడు. అలా 1206 నుండి 1227 వరకు ఎన్నో దేశాల మీద దండయాత్ర చేసి గెలిచాడు. వాటిలో జర్మనీ, ఇరాన్, ఇరాక్, పోలాండ్, చైనా, రష్యా, కొరియా ఈ దేశాలన్నీ కలిపి 4,67,00,000 స్క్వేర్ కిలోమీటర్ ప్రాంతంలో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. అయితే 1219లో ఇరాన్ మీద దాడి చేసి గెలిచాక మన భారతదేశం మీద కూడా దాడి చేసి గెలవాలి అని నిర్ణయించుకున్నాడు. అప్పుడు మన ఢిల్లీకి సుల్తాన్ అయిన ఒక తను చెంగీస్ ఖాన్ కు భయపడి యుద్ధం చేయకుండానే ఓటమిని ఒప్పుకున్నాడు. సో అలా మన దేశం పెను ప్రమాదం నుండి తప్పించుకుంది. అలా ప్రపంచంలో ఉన్న 25% దేశాలతో యుద్ధం చేసి గెలిచి అతని రాజ్యంలోకి కలుపుకున్నాడు. తరువాత ఇతను గెలిచిన ప్రతి ఒక్క దేశంలోని ప్రజల యొక్క భార్యలను అనుభవించేవాడు. అలా 4,00,000,000 పైగా మంది మహిళల పిల్లల్లో ఈ చెంగీస్ ఖాన్ డిఎన్ఏ కలిసి ఉందని తెలిసింది. అలా ఎందరినో చంపి ఎందరో మహిళలను వాడుకొని ఎన్నో దేశాలను ఆక్రమించి అత్యంత క్రూరుడిగా పేరు సంపాదించుకున్న ఈ చెంగీస్ ఖాన్ 65 వయసులో గుర్రం మీద వెళ్తున్నప్పుడు ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయాడు. కానీ చనిపోయే ముందు కూడా ప్రపంచాన్ని జయించాలి అనేది అతని కోరిక అని తన కొడుకులకు చెప్పి చనిపోయాడు. అయితే అతన్ని వాళ్ల నాన్న సమాధి పక్కనే పూడ్చాలని కోరగా అతని కొడుకులు అలానే చేశారు. అలా ఒక అత్యంత భయానక క్రూరుడు చనిపోయాడు. కానీ ప్రపంచ దేశాలు మొత్తం అతన్ని ఒక నీతిలేని క్రూరుడు అంటుంటే మంగోలియన్ వాళ్ళు మాత్రం చెంగీస్ ఖాన్ ను ఇప్పటికీ కూడా ఒక దేవుడిగా ప్రార్థిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ఆల్ లో పెట్టుకోండి. మరియు ఇదంతా విన్న తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి.